హలో ఎవ్రీవన్, నేను మీ భార్గవి. వెల్కమ్ టు అమ్మ చేతి వంట. అమ్మ చేతి వంటలో ఈరోజు నేను కిచెన్ కౌంటర్ టాప్ని ఎలా క్లీన్ చేసుకుంటానో, ఎలా మెయింటైన్ చేస్తానో మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. చిన్న చిన్న టిప్స్ పాటిస్తే కిచెన్ని చాలా నీట్గా క్లీన్గా ఉంచుకోవచ్చండి. సో కిచెన్ కౌంటర్ టాప్ని అలాగే గ్యాస్ స్టవ్ని వాష్ చేసుకునే ముందు వీటిపైన ఉండే చిన్న చిన్న ఫుడ్ పార్టికల్స్ అన్నిటినీ ముందు తుడిచిపెట్టేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద ఉండే ఎక్సెస్ ఆయిల్ మొత్తాన్ని కూడా టిష్యూ పేపర్తో క్లీన్ చేసేసుకోవాలండి. అంటే మనం ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ చిందుతూ ఉంటుంది కదా, దాన్ని మొత్తాన్ని కూడా టిష్యూతో క్లీన్ చేసేసుకోండి. ఆ తర్వాత స్టవ్ మీద ఉండే స్టాండ్స్, కౌంటర్ టాప్ మీద ఉండే చిన్న చిన్న ఐటమ్స్ అన్నిటినీ కూడా పక్కకు తీసుకుని పెట్టుకోండి. ఇలా చేయటం వల్ల వాష్ చేసుకోవడం ఈజీ అవుతుందన్నమాట. ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకుని అందులోకి ఒక పావు కప్పు దాకా వెనిగర్ని వేసుకోండి. ఇందులోనే ఒక టీ స్పూన్ దాకా వంట సోడాని వేసుకోండి. ఈ వెనిగరు ఇంకా వంట సోడా మనకి యాంటీ బ్యాక్టీరియల్ కింద పనిచేస్తుందండి. ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ కానీ ఒక చిన్న నాప్కిన్ కానీ తీసుకుని ఈ వాటర్లో డిప్ చేసుకుంటూ కౌంటర్ టాప్ మీద, స్టవ్ మీద, అలాగే బ్యాక్ సైడ్ వాల్స్ మీద, టైల్స్కి ఈ మొత్తాన్ని కూడా అప్లై చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకునే ముందు ఈ వెనిగర్ని, వంట సోడాని అప్లై చేయడం వల్ల దీని మీద ఉండే జర్మ్స్, బ్యాక్టీరియా, ఫంగస్ ఇలాంటివన్నీ కూడా చచ్చిపోతాయి అన్నమాట. తర్వాత స్టవ్ బర్నర్స్ మీద ఇలా బర్నర్కి సరిపోయేటట్టుగా మీ దగ్గర బౌల్స్ ఉంటాయి కదా, ఆ బౌల్స్ పెట్టి కవర్ చేసేయండి. ఇలా కవర్ చేసేయడం వల్ల మనం వాష్ చేసేటప్పుడు వాటర్ అనేది బర్నర్స్ ద్వారా పైప్ లైన్స్లోకి వెళ్లకుండా ఉంటుంది. అడుగున గ్యాస్ పైప్ లైన్ ఉంటుంది కదా, అందులోకి వాటర్ వెళ్ళిందనుకోండి, రస్ట్ పట్టేసి మనకి గ్యాస్ అనేది సిలిండర్ నుండి బర్నర్స్ వరకు రీచ్ అవ్వదన్నమాట. మధ్యలో చిన్న హోల్ ఉంటుంది, ఆ హోల్ దగ్గర అస్తమానం బ్లాక్ అయిపోతుంది. నేను ఆల్రెడీ ఈ ప్రాబ్లం ఫేస్ చేశానండి. ఇంతకుముందు స్టీల్ స్టవ్ ఉండేటప్పుడు అలాగే నేను పైన కప్స్ ఏవి పెట్టకుండా వాష్ చేసేదాన్ని, కొద్ది కొద్దిగా వాటర్ లోపలికి వెళ్ళిపోయేదన్నమాట. అప్పుడు పైప్ లైన్ అస్తమానం బ్లాక్ అయిపోయి రిపేర్ షాప్కి తీసుకువెళ్లాల్సి వచ్చేదన్నమాట. అందుకని మీరు ఇలా కప్స్ని కవర్ చేసి వాష్ చేసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు. అలాగే వాష్ చేసేటప్పుడు వాటర్ అనేది నాబ్స్ దగ్గరికి వెళ్లకుండా చూసుకోండి. నాబ్స్ దగ్గర గ్రీజ్ లాంటి పదార్థం ఉంటుంది, అది మీరు ఎక్కువగా వాష్ చేసేటప్పుడు వాటర్ అక్కడికి వెళ్ళిందంటే అది కరిగిపోతుందన్నమాట. సో అప్పుడు గ్యాస్ అక్కడి నుంచి లీక్ అయ్యే ప్రమాదం ఉంది. ఇంతకుముందు నేను స్టీల్ స్టవ్ వాడేటప్పుడు గ్యాస్ రిపేర్ అతను వచ్చినప్పుడు చెప్పారండి, వాటర్ ఎక్కువ ఇక్కడికి వెళ్లకుండా చూసుకోవాలండి, లేదంటే ఇక్కడ గ్యాస్ లీక్ అవుతుంది అనేసి ఒక మ్యాస్టిక్ వెలిగించి చూపించారు. అక్కడ మంట వచ్చిందనమాట. అలాగే గ్యాస్ పైప్ కూడా ఎక్స్పైర్ అయిపోయిందండి. ఎక్స్పైర్ అయిపోయినప్పుడు వెంటనే మార్చుకోవాలంట, లేదంటే అలా ప్రాబ్లం వస్తుంది. సో వెనిగర్ అప్లై చేసేసిన తర్వాత ఇప్పుడు మనం డిటర్జెంట్ని అప్లై చేసుకోవాలండి. విమ్ లిక్విడ్లో కొంచెం వాటర్ని యాడ్ చేసుకుని ఒక స్పాంజ్లా ఉండే స్క్రబ్ని తీసుకోండి. స్టీల్ స్క్రబ్ అయితే మీకు స్టవ్ మీద గీతలు అనేవి పడతాయి కాబట్టి మెత్తటి స్పాంజ్లా ఉండే స్క్రబ్ని తీసుకుని స్టవ్ మీద, ఈ ప్లాట్ఫామ్ మీద, అలాగే టైల్స్కి కూడా ఈ సోప్ మొత్తాన్ని కూడా అప్లై చేసేసుకోండి. స్టవ్ వెనకాతల కొంచెం జిడ్డు ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ మీరు స్టీల్ పీచుతో తోముకోవచ్చు, జిడ్డు ఈజీగా పోతుందన్నమాట. ఈ విధంగా సోప్ మొత్తాన్ని కూడా ఇలా అప్లై చేసేసుకున్న తర్వాత మగ్తో వాటర్ తీసుకుని ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ నీట్గా వాష్ చేసేసుకోండి. స్టవ్ మీద వాటర్ వేసి కడిగేటప్పుడు జాగ్రత్త అండి, బర్నర్స్ దగ్గరికి, నాబ్స్ దగ్గరికి వాటర్ ఎక్కువ పోకుండా చూసుకోండి. ఇలా అంతా కూడా వాటర్ వేసుకుని వాష్ చేసేసుకున్న తర్వాత వాటర్ని పక్కకు లాగేసుకోవడానికి బయట మార్కెట్లో వైపర్స్ దొరుకుతూ ఉంటాయండి. ఆ వైపర్ ఒకటి చిన్నది కొనుక్కొని పెట్టుకుంటే వాటర్ని ఈజీగా మనం పక్కకి లాగేయచ్చు. ఇలా వాటర్ మొత్తాన్ని వైపర్తో పక్కకు తుడిచిపెట్టేసుకోండి. వాటర్ని అంతా లాగేసిన తర్వాత స్కాచ్ బ్రైట్ స్పాంజ్ వైప్ అని బయట మార్కెట్లో దొరుకుతుందండి. ఇది చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. దీంతో ఇది మనం కొనిపెట్టేసుకుంటే నీట్గా ఎక్సెస్ వాటర్ అంతా కూడా చక్కగా అబ్జర్వ్ చేసేసుకుంటుంది. ఒక్కసారి ఈ వైపర్ని వాటర్తో వాష్ చేసుకుని గట్టిగా వాటర్ లేకుండా పిండేసుకుని నీట్గా తుడిచేసుకుంటే డ్రై అయిపోతుందన్నమాట. నేను ఇంతకుముందు వీక్లీ వన్స్ ఈ ప్లాట్ఫామ్ని, స్టవ్ని వాష్ చేసేదానండి. ఇప్పుడు నేను రెగ్యులర్గా వాష్ చేయట్లేదు, 1 మంత్కి ఒకసారి మాత్రమే వాష్ చేస్తున్నాను. చెప్పాను కదా గ్యాస్ స్టవ్ రిపేర్ అతను ఎక్కువ వాష్ చేయకూడదు స్టవ్ని అని చెప్పారండి. సో అప్పటి నుంచి నేను 1 మంత్కి ఒకసారి మాత్రమే వాష్ చేస్తున్నాను అన్నమాట. బట్ నేను రెగ్యులర్గా 2 డేస్కి ఒకసారి కానీ లేదా డైలీ ఈ స్కాచ్ బ్రైట్ స్పాంజ్తోని, కిచెన్ క్లీనర్స్ దొరుకుతూ ఉంటాయి కదా, అందులో డిప్ చేసేసి క్లీన్ చేసేసుకుంటూ ఉంటాను. ఇలా డైలీ క్లీన్ చేసేసుకోవడం వల్ల మనకి ఎక్కువ మురికి అనేది పట్టదు కాబట్టి వాష్ చేసుకునే పని ఉండదన్నమాట. సో క్లీన్ అండ్ నీట్, జర్మ్స్ ఫ్రీ కౌంటర్ టాప్ నీట్గా అయిపోయిందండి. ఈ విధంగా నేను మంత్లీ వన్స్ చేసుకుంటూ ఉంటానన్నమాట. ఇలా అంతా కూడా డ్రై అయిపోయిన తర్వాత ఈ ప్లాట్ఫామ్ మీద నా కిచెన్ ఐటమ్స్ అన్నీ కూడా పెట్టుకుని సర్దేసుకుంటాను.
ఎప్పుడైనా పాలు కానీ పప్పు కానీ పొంగిపోయిందనుకోండి, వెంటనే నేను వైపర్తో క్లీన్ చేసేసుకుంటాను. ఎండిపోయిందంటే క్లీన్ చేసుకోవడం చాలా కష్టమవుతుంది, అందుకని వెంట వెంటనే క్లీన్ చేసేసుకుంటే పని తగ్గుతుందన్నమాట. నెలకు ఒకసారి వాష్ చేస్తే నీట్గా ఉండదు కదా అని అనుకోకండి. నేను వారానికి ఒకసారి ఈ కిచెన్ టవల్ని మారుస్తూ ఉంటాను. కిచెన్ టవల్తో నేను ఆయిల్ని క్లీన్ చేయనండి. జస్ట్ కౌంటర్ టాప్ మీద ఏదైనా వాటర్ పడినా లేదా వేడివేడి పట్టుకోవడానికి మాత్రమే ఈ కిచెన్ టవల్ని వాడుతూ ఉంటానండి. అయితే స్టవ్ మీద ఆయిల్ చిందుతూ ఉంటుంది కదా, ఆ ఆయిల్ని తుడుచుకోవడానికి మాత్రం నేను టిష్యూస్ని వాడుతూ ఉంటాను. టిష్యూస్కి బదులుగా మీరు వేరే నాప్కిన్ని కూడా యూస్ చేసుకోవచ్చు. అంటే తడివి తుడుచుకోవడానికి ఒక నాప్కిన్ని, ఆయిల్ని తుడుచుకోవడానికి మరొక నాప్కిన్ని వాడుకోండి. ఇలా రెండింటికి ఒకటే వాడేస్తే పైన ఆయిల్ అంటుకున్న క్లాత్ని కింద కౌంటర్ టాప్ మీద తుడిచేస్తే అక్కడ కూడా జిడ్డు అంటుకుపోతుందండి. అప్పుడు కొంచెం డర్టీగా తయారైపోతుంది, అస్తమాను క్లీన్ చేసుకోవాల్సి వస్తుందన్నమాట. ఇలా సపరేట్గా మనం వాడుకోవటం వల్ల నీట్గా మెయింటైన్ చేసుకోవచ్చు. ఇలా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ మనం కిచెన్ని నీట్గా హైజీన్గా మెయింటైన్ చేసుకోవచ్చండి. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని షేర్ చేయండి.